పరలోక వందన మా కన్న తండ్రి దేవ, మరొకసారి మిమ్మల్ని తండ్రి అని పిలిచిన భాగ్యాన్ని తండ్రి, మరి మీ మాటల్ని ధ్యానించుకోవడానికి తండ్రి మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు వందనములు తండ్రి. మరి మేము కొద్ది మందిగా తండ్రి ఇక్కడ కూడుకొని మీ మాటల్ని తల్లి నేర్చుకొచ్చుండగా తండ్రి మా తోడు ఉండండి తండ్రి, మీ సహాయాన్ని అనుగ్రహించండి. అలాగే తండ్రి నేర్చుకుంటున్న ఈ పాఠాలని తండ్రి మరి మేము విని అర్థం చేసుకొని మీ మనసును గ్రహించి తండ్రి మీకోసం తండ్రి ఇష్టానుసారంగా బ్రతికి చివరి వరకు నమ్మకంగా బ్రతికి మీరున్న లోకాన్ని చేరే భాగ్యాన్ని మాలో ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశాన్ని ప్రసాదించవలసిందిగా కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పుణ్యనామాన్ని ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, కుడిసిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి పేరట నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ప్రియారా, మరి ఈరోజు ఒక చక్కటి అంశాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఏమండి మరి అంశం పేరు ఏంటంటే దేవుని స్వరూపం. ఏమండి అంశం పేరు? దేవుని స్వరూపం. ఏమండి దేవుని స్వరూపం? ఏమండి స్వరూపం? నేడు ప్రపంచంలో చాలామంది మనుషులు ఉన్నారండి. ఈ బతుకుతున్నటువంటి మనుషుల్లో దేవుణ్ణి నమ్మేవారు కొంతమంది అయితే, దేవుణ్ణి నమ్మని వారు మరికొంతమంది ఉన్నారు. దేవుణ్ణి నమ్మని వారిని మనం హేతువాదులుగా, నాస్తికులుగా మరి పిలుస్తాం, శాస్త్రవేత్తలుగా పిలుస్తాం. దేవుణ్ణి నమ్మేవారు మనుషులు కూడా ఉన్నారు. మరి మనుషులు వేటిని దేవుడని చెప్పి ఆరాధిస్తున్నారు అని మనం ఆలోచించినట్లయితే, ఉదాహరణకి మనం అన్యుల్ని తీసుకున్నట్లయితే దేవుడు అని చెప్పి పూజలు చేస్తారండి. ఏమండి ఇదే దేవుడు, ఇదే దేవత అని చెప్పి విగ్రహాలని పెట్టి ఆరాధిస్తారు. మరి కొంతమంది ఒక చెట్టును దేవుడని భావించి పూజ చేస్తారు. లేకపోతే ఇంకొంతమంది ఒక పశువుని, అది ఆవైనా కావచ్చు, పందైనా కావచ్చు, అలాగే పాముల్ని కూడా ఆరాధిస్తారు. ఇది మనం సమాజంలో చూసుకుంటున్నాం. అంటే మనిషి దేవుని యొక్క స్వరూపం ఎలా ఉంటుందో తెలియకుండా దేవుని చేత కలుగజేయబడినటువంటి ఈ ప్రకృతినే దేవునిగా భావించి ప్రకృతిలో ఉన్న వాటిని దేవునిగా ఆరాధిస్తున్నాడు, దేవుణ్ణి పూజిస్తున్నారు. ఏమంటే సూర్యుడు కూడా దేవుడు అని చెప్తారు. ప్రతి ఉదయాన్నే వెలుగునిస్తాడు సూర్యుడు, ఆ వెలుగు వలన మనిషి మనుగడ సాగుతుందని సూర్యుని ఆరాధించేవారు ఉన్నారు. ఏమంటే అలాగే వాన దేవుడు అంటారు. కాబట్టి వాళ్ళని కూడా ఆరాధించేవారు ఉన్నారు. భూ తల్లి అని అంటారు, భూమి దేవుడు అని అంటారు, భూమిని కూడా ఆరాధించేవారు ఉన్నారు. మరి ఇంతకీ దేవుడు ఎలా ఉన్నాడు? కాబట్టి దేవుడు ఎలా ఉన్నాడు? ఈ ప్రకృతిలో ఉన్నవన్నీ వీళ్ళు ఆరాధిస్తున్నారు, ఓకే, ఇవన్నీ దేవుడా? మరి ప్రకృతి దేవుని చేత కలుగజేయబడింది. మరి దేవుని స్వరూపం ఎలా ఉంటుంది? అసలు దేవుని ఆకారం కానీ రూపం కానీ ఎంత పెద్దదిగా ఉంటుందో దేవుడు తన కోసం రాయించుకున్నటువంటి బైబిల్ గ్రంథంలోనే మనం దాన్ని చదివి పరిశీలించాలండి. మరి ఏమని రాసుకుంటున్నాడు ఆయన? ఏమని రాయించాడంటే అపొస్తల కార్యములు ఏడవ అధ్యాయము 51వ వచనం. ప్రిల్లారా, అపొస్తల కార్యములు 50వ వచనం. అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు, నా విశ్రాంతి స్థలమేది, ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు. ఏమండి ఇక్కడ అపొస్తల కార్యములు 51వ వచనంలో దేవుడు తన ఆకారం ఎంత పెద్దదిగా ఉంటుందో చెప్తున్నాడు అండి. ఏమని చెప్తాడు? ఆకాశం ఆయన సింహాసనం అంట. అలాగే మనం అందరం నివసిస్తున్నటువంటి ఈ భూమి దేవుడు కాలు పెట్టుకునే ఒక పాదపీఠం చెప్తున్నాడు. అంటే దేవుడు కూర్చునే సింహాసనమే ఆకాశం అయినప్పుడు ఇంత పెద్ద భూమి, మనకి ఎంత పెద్దగా ఉంది భూమి, చాలా పెద్దది కదా భూమి మనకి, అంటే ఇంత పెద్ద భూమే ఆయనకు పాదపీఠం అని చెప్తున్నాడు. చాలా చిన్నది అన్నమాట. మరి ఆయన ఆకారం ఇంకెంత పెద్దదిగా ఉండొచ్చు? ఏమంటే ఆకాశం ఎంత పెద్దదిగా ఉందండి యూనివర్స్?
అక్కడైనా కూర్చుని భూమి మీద కాలు పెట్టాడంటే అసలు ఎంత పెద్ద ఆకారం అయింది, ఎంత పెద్ద ఆకారం. దేవుడికి మనలాగా శరీరం లేదు కదా, దేవుడు ఏ రూపంలో ఉన్నాడు, ఆత్మరూపంలో ఉన్నాడు. అందుకే దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను అన్నాడు. అంటే దేవుడు ఆత్మ, ఆత్మగా ఉన్న దేవుని యొక్క రూపం అంత పెద్దదిగా ఉంది. మరి ఆ దేవుడు ఆత్మ అనేటువంటి దేవుడే తన పోలికలతో తన స్వరూపం అంది నరుణ్ణి చేశారు. అది మనకు ఎక్కడ ఉంటుంది? ఆదికాండం 1:26 26-27 వచనములు. ఆదికాండం 1:26-27 వచనము ఆచార్య. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వాని సృజించెను. అంటే అంత పెద్ద ఆకారం కలిగినటువంటి దేవుడు తన స్వరూపమందు ఎవని సృజించాడంట? ఎవని సృజించాడండి? మనుషుల్ని సృజించాడు. అంతేగాని జంతువుల్ని, పక్షుల్ని, పశువుల్ని, నేచర్ని తన స్వరూపమందు సృజించడం రాయబడలేదు. మనుషుల్నే దేవుడు తన స్వరూపమందు సృజించాడు. ఎందుకు? కారణం ఏంటి? ఏమంటే మనం మనుషులుగా ఉన్న మనం దేవునికి ఏమవుతామంటే పిల్లలం అవుతాం కదా. ఆయన స్వరూపాన్ని కొనికి పుచ్చుకున్నాం. మరి ఆయనదేమో అంత పెద్ద ఆకారం, మనమేమో దేహంలో 6 అడుగులు 5 అడుగులే ఉన్నాం. ఏంటిది? ఏమండి, దేవుడు ఇక్కడ శరీరం గురించి చెప్పట్లేదు, ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు. మన శరీరంలో ఉన్నప్పుడు ఏమంటే మనం వేరు, అంటే ఆత్మగా నేను వేరు, నా శరీరం వేరు, అంతే కదా. ఆత్మ ప్లస్ శరీరం కలిస్తేనే మనిషి, ఒక బ్రతికే మనిషి అవుతాడు. ఆత్మగా ఉన్న నేను నా శరీరం ఉన్నంతసేపు ఆత్మ ఎంత పెద్దదో నాకు తెలియదు. శరీరం మాత్రం మీకు కనిపిస్తుంది, ఈ 5 అడుగుల దేహం. మరి నా ఆకారం ఇంతేనా? మరి నా ఆత్మ ఒక ఆకారం అంతేనా? కాదు, అది నా శరీరం యొక్క ఆకారం. శరీరం యొక్క ఆకారం కేవలం 5 అడుగులు. మరి నా ఆత్మ యొక్క ఆకారం నాకు ఎప్పుడు తెలుస్తుంది? మరణించినప్పుడు. మరణించినప్పుడే నా ఆత్మ యొక్క ఆకారం నాకు తెలుస్తుంది. అప్పుడు ఆత్మ ఎంత పెద్దదిగా ఉంటుంది? సేమ్ దేవుడికి ఎంత రూపమైతే ఉందో ఆ రూపమే మనకి వస్తుంది. మరి ఆయన పిల్లలం కదా. ఎవడో దీని గురించే కొరంతి మొదటి పత్రికలో చెప్తారండి పౌలు గారు. 1 కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 36వ వచనం. ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా, నీవు విత్తుదాన్ని చూడగా అది గోధుమ గింజైనను సరే, మరి ఏ గింజైనను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుట లేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకు దాని దాని శరీరము ఇచ్చుచున్నాడు. ఏమండి ఇక్కడ 36వ వచనంలో, ఓ అవివేకి నీవు విత్తినది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా అని చెప్తున్నాడండి. ఏమండి అలాగా వట్టి గింజ నువ్వు విత్తుచున్నది కేవలం వట్టి గింజ మాత్రమే. ఆ విత్తనం భూమిలో పడి కుళ్ళిపోయి చచ్చిపోవాలి. చచ్చిపోయిన తర్వాతే దానికి ఒక మహా ఆకారం వస్తుంది. ఏమంటే మర్రి చెట్టు చూసారా ఇక్కడ? బ్యానియన్ ట్రీ అంటారు, ఆలద మర అని చెప్తారు కన్నడలో. చాలా పెద్దదిగా ఉంటుంది కదా అది, చాలా పెద్ద మర. అంత పెద్ద చెట్టు తాలూకా స్టార్టింగ్ స్టేజ్ ఎంత ఉంటుంది? దాని సీడ్ ఎంత ఉంటుంది? విత్తనం ఎంత ఉంటుంది? ఇంతే ఏమంటే మనం చేతిలో పట్టుకోవచ్చు. అంత చిన్న విత్తనం భూమిలో పడితే కానీ అంత పెద్ద ఆకారం రాదు.
అంత చిన్న విచ్చను భూమిలో పడి చచ్చిపోవాలి. చస్తేనే కానీ అంత పెద్ద ఆకారం రాదు. అంత పెద్ద ఆకారం అది వచ్చిందంటే అంత పెద్ద ఆకారం ఆ విత్తనంలో ఉన్నట్టే కదా, ఉంది కాబట్టే కదా వచ్చింది. అంటే చస్తే కానీ అంత పెద్ద ఆకారం రాలేదు. మనం కూడా అలాంటి వాళ్ళమే. మనం ఉన్న 5 అడుగులు 6 అడుగులు దేహంలో, కానీ ఇంత మాత్రమే కాదు మన ఆకారం. మనం చస్తేనే మన యొక్క రూపం ఎంత ఉంటుందో తెలుస్తుందండి. ఏమండి, దేవుని రూపమే మనకు కూడా వచ్చింది. ఆత్మల్ది అంత పెద్ద రూపం అన్నమాట. అందుకే భూమి మీద ఒక్క క్షణం కూడా దేవుడు ఉంచడు. చనిపోగానే పాతాళంలో బంధం చేస్తాడు దాన్ని. మరి ఇంత పెద్ద ఆకారం కలిగినటువంటి దేవునికి మనుషులు నేడు ఏం చేస్తున్నారు? ఏమండి, ఇంత పెద్ద ఆకారం కలిగిన దేవునికి మనుషులు ఏం చేస్తున్నారు? చిన్న గుడి కట్టేసి బాబును ఎక్కడ ఉండని చెప్తున్నారు దేవునికి. ఏమండి, అపొస్తల కార్యములు 7వ అధ్యాయము 50వ వచనం ఇంకోసారి చదవండి. అపొస్తల కార్యములు 7వ అధ్యాయము 50వ వచనం అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు, నా విశ్రాంతి స్థలమేది, ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభు చెప్పుచున్నాడు. ఏమండి, సొలొమోను గారి దేవాలయం విషయంలో చెప్తున్నాడండి. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. అక్కడ ఇమాజిన్ చేసుకో నా ఆకారం ఎంత పెద్దదో. అలాంటిది నువ్వు ఈ భూమి మీద నీకన్నా ఒక 20 అడుగులు ఎత్తుగా ఒక పెద్ద నిర్మాణాన్ని చేసేసి ఇది దేవునికి గుడి, ఇది దేవుడు విశ్రమించే స్థలం అని నువ్వు అనుకుంటే అది ఏమంటారు దాన్ని? వెర్రితనం అంటారా, లేకపోతే జ్ఞానం అంటారా దాన్ని? ఏమంటే అందుకే మీరు నా కొరకు ఎలాంటి మందిరాన్ని కడతారని అడుగుతున్నాడు ఆయన. మీరు నా కొరకు ఎలాంటి మందిరాన్ని కడతారు అంటే దేవునికి మనం మందిరాన్ని కట్టలేమా? కట్టలేము. అందుకే చూడండి, ఇవన్నీ నా హస్తకృతయములు కావా అని చెప్పి కిందన అని ప్రవక్త పలికిన మాట ప్రకారం సర్వోన్నతుడు హస్తకృతాలయంలో నివసింపడు. హస్తకృతాలయం అంటే హస్తముచే నిర్మింపబడినటువంటి ఆలయాలు. అందులో ఎవరు నివసింపరంట? దేవుడు నివసింపడు. ఎందుకు? అంత పెద్ద ఆకారం వాళ్ళు ఎలా దూరు చేస్తారు అందులో? కష్టం కదా మరి. ఓకే, ఏమంటే ఇప్పటి వరకు మనకు దేవుని యొక్క ఆకారం ఎంత పెద్దదో అర్థమైంది. అదే ఆకారాన్ని మనం కూడా పొందుకున్నాము అని అర్థమైంది. ఆ ఆకారం మనకి ఎప్పుడు కనిపిస్తుందంటే మనం చనిపోయినప్పుడు అని కూడా అర్థమైంది. ఓకే, మన పాఠం పేరేంటి? దేవుని స్వరూపం. ఇప్పటిదాకా మనం నేర్చుకుంది దేని గురించి? దేవుని రూపం గురించి. దేవుని రూపం గురించి అర్థం చేసుకున్నాం. ఇప్పుడు మనం దేవుని స్వరూపానికి వెళ్దాం. కాబట్టి దేవుని రూపం అంటే ఆయన యొక్క పర్సనాలిటీ ఎంత పెద్ద ఆకారం అని. దేవుని స్వరూపం అంటే ఆయన యొక్క గుణ లక్షణాలు, ఆయన యొక్క క్యారెక్టర్. మరి దేవునికి ఒక ఆశ వచ్చిందండి. ఏమంటే పరలోకంలో దేవుడు ఎవరిని కలుగు చేయకముందు యేసుక్రీస్తు అని పరిశుద్ధాత్మ దేవుని పుట్టించిన తర్వాత ఆయనకు ఒక ఆశ వచ్చింది. ఏంటి ఆశ అంటే ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనములు ప్రియులారా, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనములు ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవల్లని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ఏమండి, ఇక్కడ ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో దేవునికి ఒక దయా సంకల్పం ఉన్నదంట. అది ఎప్పటి నుంచి ఉందంట? ఎప్పుడు స్టార్ట్ అయిందంట ఆయనకి ఆ సంకల్పం? ఎప్పటిది? జగత్తుకు పునాది వేయబడక మునుపే, అంటే ఈ సృష్టి కార్యక్రమం అన్ని నిర్మాణం అవ్వక మునిపే ఆయనకు ఒక కోరిక కలిగింది. ఏంటది?
తనకు పిల్లలు కావాలి అనేక మంది పిల్లల్ని ఎవరి చేత కావాలి మళ్ళీ యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించటకి యేసుక్రీస్తు ద్వారా రావాలి వీళ్ళందరూ అంటే యేసుక్రీస్తు ద్వారా దేవుని నమ్మాలి రక్షణను పొందాలి ఓకే ఈ పుట్టబోయే పిల్లలు ఎలా ఉండాలి అనుకున్నాడు దేవుడు ఏమంటే ఎలా ఉండాలి అనుకున్నాడు చూడండి అక్కడ ఏమని రాయబడింది మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధములను నిర్దోషములై ఉండవలెనని అంటే పుట్టబోయే మనుషులు ఏ విధముగా ఉండాలి ఎటువంటి స్వరూపాన్ని ధరించుకోవాలని ఉండాలి ఎటువంటి క్యారెక్టర్ వాళ్ళకు ఉండాలి పరిశుద్ధత ప్యూరిటీ ఏమంటే ఎందుకు పరిశుద్ధత రావాలి దేవుడు పరిశుద్ధుడు కాబట్టి దేవుని పిల్లలు కూడా పరిశుద్ధంగానే ఉండాలనుకున్నాడు అందుకే ఆదికాండం మొదటి అధ్యాయం 27వ వచనంలో ఏమి రాయించాడు అక్కడ ఏమంటే ఆదికాండం మొదటి అధ్యాయం 27వ వచనంలో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను దేవుని స్వరూపమందే వాణిని సృజించెను దేవుని స్వరూపమందు సృజించానంటే పరిశుద్ధంగా నిర్దోషంగానే సృజించాడు అంతే కదండి ఆదాము అవలు ఇద్దరిని కలుగు పుట్టించినప్పుడు వారిద్దరు పాపం తెలిసి ఉన్నారా పాపం అంటే ఏంటో ఎరుగక ఉన్నారా పాపం అంటే ఏంటో తెలియదు వాళ్ళకి అసలు సిగ్గు అంటే ఏంటో కూడా తెలియదు పాపం వాళ్ళకి చిన్నపిల్లల్లా ఉన్నారనమాట పరిశుద్ధంగా ఉన్నారు కానీ ఎప్పుడైతే తినవద్దన్న పండును తిన్నారో అప్పుడే వారి మనోనేత్రాలు మూసుకుపోయి బాహ్య నేత్రాలు తెరవబడ్డాయి అప్పుడు వారు పాపం చేయడం మొదలెట్టారు ఏమండి అంటే దేవుడు పుట్టించినప్పుడే మనుషులందరినీ ఎలా పుట్టిస్తున్నాడు పరిశుద్ధంగా పుట్టిస్తున్నాడు మరి మనిషి ఎందుకు చెడిపోతున్నాడు ఏమండి మనిషి ఎందుకు చెడిపోతున్నాడు ప్రసంగి గ్రంథం ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయము 29వ వచనం అండి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకున్నారు ఏమండి పుట్టించేటప్పుడే ప్రతి మనిషిని పుట్టించేటప్పుడే దేవుడు అందరినీ యథార్థవంతులుగానే పుట్టిస్తున్నాడు ఏ పాపం లేని వారుగా ఏ పాపం తెలియని వారుగా పుట్టిస్తున్నాడు నిర్దోషులుగా నిష్కలంకులుగా పుట్టిస్తున్నాడు కానీ మనిషి ఎదిగాక చెడిపోతున్నాడంట ఎందుకు చెడిపోతున్నాడంట కారణం ఏంటి వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు వివిధమైన తంత్రములను అంటే ఈ లోకాశలో పడి వివిధమైన తంత్రాలకు లోబడి వీరు ఏమైపోతున్నారు చెడిపోతున్నారు అంటే పుట్టేటప్పుడు ప్రతి మనిషి దేవుని స్వరూపిగానే పుడుతున్నాడు కానీ ఈ లోకంలో ఎదిగే కొలది ఎవరి స్వరూపాన్ని మళ్ళీ ధరించుకుంటున్నాడు దయ్యంగడి స్వరూపం పుట్టేటప్పుడేమో దేవుని స్వరూపం బాగుంది కానీ ఎదిగే కొద్దీ లోకంలో కలిసిపోయే కొద్దీ ఎలాగైపోతున్నాడు దయ్యంతో ఒక స్వరూపాన్ని వచ్చేస్తుంది అడికి లోకాశలో పడిపోయి మరి దేవుని స్వరూపాన్ని ఎలా మెయింటైన్ చేసుకొని రావాలి ఏమండి దయ్యం స్వరూపం వచ్చింది ప్రస్తుతం ఉన్న జనరేషన్కి దయ్యం స్వరూపం వచ్చింది ఓకే మరి నెక్స్ట్ జనరేషన్కి ఆ దయ్యం స్వరూపం రాకూడదంటే ఏం చేయాలి దేవుని స్వరూపాన్ని అలా కొనసాగించాలంటే ఏం చేయాలి ప్రసంగి గ్రంథం రెండవ అధ్యాయం రెండవ వచనం తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరల రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునుము ఏమండి అంటే దేవుని స్వరూపం చిన్నప్పుడు మనలో ఉన్నటువంటి దేవుని స్వరూపాన్ని మనం అలా కొనసాగించాలంటే ఎవరిని స్మరణకు తెచ్చుకోవాలంట సృష్టికర్తను అంటే దేవుని ఎప్పుడు స్మరణకు తెచ్చుకోవాలి ఎప్పటి నుంచి
నీ బాల్య దినములందే అంటున్నాడు. అంటే చిన్నప్పటి నుంచి దేవునిలో పెంచాలి పిల్లల్ని. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే యేసుక్రీస్తు వారు అండి. అంటే యేసుక్రీస్తు వారు ఆయన చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రాన్ని తెలుసుకుని నేర్చుకుని దేవుల్లోనే పెరిగారు. అందుకే 12వ ఏట మరి యెరూషలేముకు తీసుకెళ్ళినప్పుడు పండగ పూట ఆయన తప్పిపోయినప్పుడు ఏమంటే పండగ వాతావరణం అంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఆట వస్తువులు సంతలా ఉంటుంది కదా, వస్తారు అనేకులు, ఏదో సంత పెట్టి ఆట వస్తువులు అయి ఉంటాయి. పిల్లలు అన్నాక ఎక్కడికి వెళ్ళిపోతారు చెప్పండి? ఆ ఆట వస్తువులకి వెళ్ళిపోతారు, లేకపోతే ఏదైనా చాక్లెట్లు బిస్కెట్లు అమ్మితే అక్కడికి వెళ్ళిపోతారు మిఠాయిల షాపులకి. కానీ యేసుక్రీస్తు ఏం చేశారంట, అక్కడికి వెళ్ళారా? అక్కడికి వెళ్లకుండా ఎవరితో చర్చన పెట్టాడంట? శాస్త్రులతో పరిసయ్యులతో. వారిని ప్రశ్నలు అడిగి అర్థమైపోయింది, వాళ్ళ ప్రశ్న సమాధానం చెప్పలేరండి, ఈయన మళ్ళీ సమాధానం చెప్తున్నాడట. అంత జ్ఞానం ఎలా వచ్చింది ఆయనకి 12 ఏటే? ఏమంటే అంత జ్ఞానం ఎలా వచ్చిందండి? చిన్నప్పటి నుంచే వాక్యాన్ని అభ్యసించాడు కాబట్టి. చిన్న దినాల నుండి, తన బాల్య దినముల నుండే దేవుణ్ణి స్మరణకు తెచ్చుకుని బ్రతికాడు కాబట్టి ఆ దేవుని స్వరూపాన్ని అయినా కోల్పోలేదు. తర్వాత మరి యేసుక్రీస్తు తల్లిదండ్రులు వస్తారు, తల్లిదండ్రులు వచ్చి తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ రాయబడిన మాట అంటే ఆయన వారికి లోబడి ఉండెను, దేవుని దయలోను మనుషుల దయలోను ఎదుగుచుండెను అని ఉంటుంది. అంటే అప్పట్లోనే స్టాప్ అయిపోలేదు ఆయన, చివరి వరకు అలా కంటిన్యూ అయిపోయాడు. దేవుని దయ ఎందుకు ఎదిగాడు? ఎలాగొస్తుంది దేవుని దయ? మనుషుల కోసం బ్రతికితే వస్తుందా దేవుని దయ? ఏమంటే లోకాశలు పడితే వచ్చేస్తుంది అంటే దేవుని దయ? దేవుని కోసం బ్రతికితేనే దేవుని దయ వస్తుంది. దేవుని కోసం బ్రతికితేనే, అంటే చిన్నప్పటి నుంచే యేసుక్రీస్తు దేవుని దయలో పెరిగారు, దేవుని స్మరణకు తెచ్చుకొని పెరిగారు. అందుకే ఎంత పెద్దోడైనా చివరి వరకు సరి అయిన మార్గంలోనే ఉన్నాడండి, ఎక్కడ తప్పిపోలేదు. ఎంతటి హింస వచ్చినా, ఎంతటి శ్రమ వచ్చినా, ఒక్క దూషణపు మాట్లాడాడానైనా ఎక్కడ మాట్లాడలేదు. కారణం ఏంటి? దేవుని స్వరూపం కదా, దేవుని స్వరూపాన్ని ఉన్నాడు ఆయనలో. అందుకే చివరి వరకు చాలా జాగ్రత్తగా, నిర్దోషిగా, పరిశుద్ధంగా బ్రతికాడు, అందరినీ మార్చాలనుకున్నాడు. మరి అలాంటి క్రీస్తుని ధరించుకున్నాం మనం, ఏమంటే అలాంటి క్రీస్తుని ధరించుకున్నాం మనం, వారానికి 2 రోజులు వాక్యాన్ని వింటున్నాం మనం, లేకపోతే అప్పుడప్పుడు వింటున్న వాక్యాన్ని వింటున్నాం మనకు, దేవుని స్వరూపం ఉందా? ఏమండి దేవుని స్వరూపం ఉందా? అసలు దేవుని స్వరూపం రావడం అంటే అది ఆసమాషి కాదు, చాలా కష్టపడాలి దానికి. గలతీ పత్రికలో పౌలు గారు చెప్తారండి, గలతీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం పిల్లరా, గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఏమండి గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో పౌలు గారు చెప్తున్నారండి, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ఏ వేదన కలుగుచున్నదంట? ప్రసవ వేదన. నార్మల్ వేదన కాదంట, ప్రసవ వేదన. ప్రసవ వేదన ఎవరికి వస్తుంది సామాన్యంగా? స్త్రీలకు, గర్భం ధరించినప్పుడు మరి బిడ్డ బయటకు వచ్చే టైంలో ప్రసవ వేదన వస్తుంది. ఆ నొప్పి ఎంత ఉంటుందో మీ అందరికీ బాగా తెలుసు స్త్రీలకు. ఏమండి అలాంటి ప్రసవ వేదనతో రిలేట్ చేశాడు ఎవరి స్వరూపం రావడానికి? క్రీస్తు స్వరూపం ధరించుకోవడానికి. అంత కష్టమా? చాలా కష్టం, చాలా కష్టం అండి. దేవుని స్వరూపం మనలో రావడానికి, క్రీస్తు స్వరూపాన్ని మనం ధరించుకోవడానికి చాలా కష్టం, చాలా వేదనలు ఉంటాయి. ఎందుకంటే మనం బ్రతుకుతుంది నీతిమంతుల మధ్యలో కాదు కదా, అనీతిమంతుల మధ్యలో బ్రతుకుతున్నాం. ఎటు చూసినా మనకి ఏం ఆశలు ఉంటాయి? లోకాశలే ఉంటాయి, శరీరాశలే ఉంటాయి, నేత్రాశలే ఉంటాయి. ఎటు చూసిన శాతం ఎటు నుంచైనా వాడు బాణం పెట్టి లేకపోతే గాలం వేసి లాగుతూనే ఉంటాడు. కానీ మన వాటన్నిటిని నియంత్రించుకొని దేవుని కోసం పరిశుద్ధంగా బ్రతకడం అంటే అది సామాన్యమైన విషయం కాదు కదా. ప్రసవ వేదన ఉండాలి, చాలా శ్రమ పడాలి. మరి అంత శ్రమ పడినా, ఏమంటే అంత శ్రమ పడినా మనకు ఆ క్రీస్తు స్వరూపం అనేది మనకు రావాలి. రాకపోతే
క్రీస్తు స్వరూపం మనలో రాకపోతే మనలో ఏమి లేనట్టు, పరిశుద్ధత లేనట్టు. పరిశుద్ధత లేకపోతే, మనం పరిశుద్ధంగా ఉండకపోతే పరలోకం ఎలా వచ్చేస్తుంది? మరి కొలసి పత్రిక రండి ఇప్పుడు. కొలసి పత్రిక మొదటి అధ్యాయము 28వ వచనం. కొలసీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 28వ వచనం. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధమైన జ్ఞానములతో మేము ప్రతి మనిషికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనిషికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఏమండి, ప్రతి మనుష్యుడు క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ముందు నిలవబెట్టవాలని. ఆయన అంటే ఇక్కడ దేవుడు అండి, తండ్రి అయిన దేవుడి ముందు నిలవబెట్టాలని. సమస్త విధమైన జ్ఞానముతో, ఏం జ్ఞానం, లోకజ్ఞానం కాదు, దైవజ్ఞానం, సమస్త విధమైన జ్ఞానంతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అంటే క్రీస్తు స్వరూపం వేరే ఒకరికి రావాలన్నా ఎవరి గురించి ప్రకటింపబడాలి? యేసుక్రీస్తు వారి గురించి ప్రకటింపబడాలి. అంటే ఒక మాటలో చెప్పాలంటే వాక్యం ప్రకటింపబడాలి. వాక్యం ప్రకటింపబడితేనే క్రీస్తు స్వరూపం ఏర్పడుతుంది. వాక్యాన్ని మనం మన జీవితంలో అన్వహించుకుంటేనే, అమర్చుకుంటేనే అప్పుడు మనలో ఏమొస్తుందంటే క్రీస్తు స్వరూపం అనేది మనకు వస్తుంది. దానికి చాలా ప్రయాసపడాలండి. విశ్వసించాం, యేసుక్రీస్తుని మనం అందరం విశ్వసించాం. విశ్వాసం ఎలా నిరూపింపబడుతుందంట? క్రియల ద్వారానే నిరూపింపబడుతుంది. క్రియలంటే ఏముండాలి? దేవుని పని చేయాలి, అంటే దేవుని కోసం ప్రయాసపడాలి. కేవలం వాక్యం చెప్పడం మాత్రమే దేవుని పని కాదండి. ఏమండి, వాక్యం చెప్పడం మాత్రమే దేవుని పని కాదు, లేకపోతే సంఘంలో వచ్చి పనిచేయడం మాత్రమే దేవుని పని కాదు, దేవుని కోసం బ్రతకడం కూడా దేవుని పని. మనల్ని మనం మన కోరికల్ని చంపుకోవడం కూడా దేవుని పని. అలా చంపుకున్నప్పుడు, మన శరీరాన్ని సజీవ యాగముగా దేవునికి ఇచ్చినప్పుడు మనలో ఎవరి స్వరూపం వస్తుంది? క్రీస్తు స్వరూపం మరలా వస్తుంది అన్నమాట. పుట్టినప్పుడు ఉన్నది దేవుని స్వరూపం, కానీ లోకంలో పడిపోయి దయ్య స్వరూపంగా మారిపోయాం. ఇప్పుడు వాక్యం తెలుసుకున్నాం కదా, వాక్యం తెలుసుకున్నాక మారాలి కదా. మరి మారాక వాక్యం చేత మళ్ళీ మనం హెచ్చరించుకొని సరిదిద్దుకొని మళ్ళీ క్రీస్తు స్వరూపాన్ని మనం తీసుకుని రావాలి. క్రీస్తుని ధరించుకున్నాం కదా, క్రీస్తుని ధరించుకున్న వారికి క్రీస్తు స్వరూపం ఉండాలి. క్రైస్తవుడు చూడగానే క్రీస్తుని ధరించుకున్నవాడు, క్రీస్తు యొక్క లక్షణాలు వీళ్ళు ఉన్నాయని సమాజం చెప్పాలి. అంత నీతిగా మనం బ్రతకాలండి. ఇంత నీతిగా బ్రతికినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా, ఏం చేస్తాడు తెలుసా అండి, యేసుక్రీస్తు వారు అలాగే దేవుడు కూడా ఇద్దరు వచ్చి అతనిలో నివసిస్తాడట. యోహాన్ సువార్తలో ఉంటుంది అది. ఆ వచనం నాకు చెప్పండి కాస్త. యోహాన్ సువార్త, నేనును నా తండ్రియు ఇద్దరం కలిసి వాళ్ళు నివసింతుమని ఉంటుంది. యోహాన్ సువార్త 17:1. అది కాదండి, నేనును తండ్రిని వారి వద్దకు వచ్చి అతని వద్దకు వచ్చి నివసిస్తున్నాను. అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును,
వచ్చి మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము ఏమండి అంటే మనలో క్రీస్తు స్వరూపు ఏర్పరచుకున్నప్పుడు ఏం చేస్తారంట ఏం చేస్తారంటండి అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమించును మేము అని చెప్తున్నాను మేము అంటే ఆయన అప్పలే కాదు కూడా ఎవరు చేస్తారంట పరిశుద్ధాత్మ తండ్రి ఎక్కడది 23వ అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమించును మేము వాణి యొద్దకు వచ్చి వాణి యొద్దే నివాసము చేతుము అంటే తండ్రి అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఎవరి దగ్గర వచ్చేస్తారంట అండి మన దగ్గరకు వచ్చేస్తారంట ఇప్పుడు మనకు డౌట్ రావచ్చు అంత పెద్ద ఆకారం కదా అయింది అంటే విశ్వరూపం కదా ఆకాశ మహాకాశాలు పట్టజాలను అంత పెద్ద ఆకారం ఇంత చిన్న దేహం ఎలా దూరిపోతుంది అంతే కదండి అంత పెద్ద ఆకారం ఇంత చిన్న దేహంలో ఎలా దూరిపోతుంది అంటే ఉండగలడా దేవుడు ఖచ్చితంగా ఎందుకు దేవుడు తాను ఉండడానికి ఆయన చేసుకున్న ఆలయాలు కదా మనం కానీ మనం ఏం చేస్తాం దయ్య స్వరూపంగా మారేసి దేవునికి ఎట్టేసాం ఇప్పుడు మళ్ళీ అదే ప్రయాసంతో దేవుని స్వరూపముగా మారితే యేసుక్రీస్తు వారు అలాగే దేవుడు కూడా ఇద్దరు వచ్చి మనతో ఉంటారంట అంటే ఇది చిన్న ఇల్లు కదా దేవునికి సరిపోతుందా సరిపోతుందండి ఏమండి ప్రేమలో ఉన్నప్పుడు కొన్ని డైలాగులు ఉంటాయండి ప్రేమించినప్పుడు అంట లగ్జూరియస్ లైఫ్ పెద్ద పెద్ద బంగ్లాలో ఉన్న ఒకటే చిన్న గుడిసిపాకలో ఉన్న ఒకటే అంట అంటే ప్రేమించే మనిషి కావాలి ఎక్కడ ఉన్న స్థలం అనేది ముఖ్యం కాదు అలాగా దేవుణ్ణి మనం ప్రేమిస్తే నీది ఎంత చిన్న దేహమైనా వచ్చి ఉండిపోతుంది నీతో ఏమండి దేవుణ్ణి మనం మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఆయన అంత పెద్ద ఆకారమైనా ఈ చిన్న దేహంలో కృషించిపోయి వచ్చి మీతో ఉండిపోతాడట దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ఎవరు వచ్చేస్తారు యేసుక్రీస్తు కూడా వచ్చేస్తారు నాన్న ఎక్కడుంటే కుమారుడు అక్కడికి వెళ్ళిపోతాడు మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనలో ఉంటేనే దేవుని స్వరూపం మనకు వచ్చేది ఆయన మనలో ఉంటేనే వాక్యం మనకు అర్థమయ్యేది వాక్యం ప్రకారం బ్రతకగలం పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలి మనలో ఉండాలంటే మళ్ళీ ఏం చేయండి మనం మనం ఆహ్వానించాలి ఎలాగా మన క్రియల చేత వాక్యానుసారంగా బ్రతకడం వల్లే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారు మనలో వచ్చి ఉంటాడండి మన వాక్యాన్ని వినకుండా ఆయన ఎదురుస్తున్నాం అనుకోండి పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు ఆయన వెళ్ళిపోతాడు పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతే క్రీస్తు వస్తాడా తండ్రి వస్తాడా ఇద్దరు రాదు మరి ముగ్గురు రాకపోతే మన పరిస్థితి ఏమైపోతుంది అంటే ముగ్గురు ఆ ఇంట్లో లేకపోతే ఎవరు వచ్చేస్తారట దయ్యంగాడు వచ్చేస్తాడు పెద్ద సేన సమూహాన్ని పట్టుకొని అప్పుడు మనిషి మరీ ఘోరంగా తయారైపోతాడు కాబట్టి దేవుని స్వరూపాలుగా ఉన్నటువంటి మనం దేవుని స్వరూపాన్ని పునికి పుచ్చుకొని పుట్టినటువంటి మనం ఈ లోకంలో కలిసిపోయి మరి దయ్య స్వరూపంగా మారాం ఓకే అది పాస్ట్ జీవితం వదిలేయండి క్రీస్తుని తెలుసుకున్నాం బాప్తిజం తీసుకున్నాం కొత్త జీవితాన్ని ప్రారంభించాం ఇప్పుడు మనం క్రీస్తు యొక్క స్వరూపాన్ని ధరించుకోవాలి దానికి ప్రయాసపడాలి చిన్న విషయం కాదు కదా ప్రయాసపడాలి అలా ప్రయాసపడినప్పుడు ఏమంటే ప్రయాసపడడం కూడా ప్రేమిస్తేనే అవుతుంది మళ్ళీ అందుకే కూర్చోనండి యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును మనిషి ఒక క్రైస్తవుడు ఎప్పుడు క్రీస్తు కోసం బ్రతుకుతాడట ఏమండి ఒకడు నన్ను ప్రేమించిన ఎడల ప్రేమ ఉండాలి ప్రేమ ప్రేమిస్తేనే వాడు మాటను గైకొన్నట్టు మాటను గైకొన్నప్పుడు వాక్యం ప్రకారంగా వాడు బ్రతుకుతాడు అప్పుడు దేవుడు అలాగే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ముగ్గురు వచ్చి ఉంటారనమాట అప్పుడు మనలో క్రీస్తు యొక్క రూపం స్వరూపం అనేది మనకు వస్తుంది కాబట్టి ఈ మాటలన్నీ విన్న మనం ఇప్పటికైనా క్రీస్తు యొక్క స్వరూపాన్ని మనం ధరించుకోవాలి వాక్యం చేత మళ్ళీ మనం హెచ్చరించుకుంటూ నిరంతరం వాక్యంలో ఉంటూ లోకంలో కలిసిపోకుండా క్రీస్తు యొక్క స్వరూపాన్ని మనం మరి తెచ్చుకోవాలి దేవుణ్ణి మనం ఆహ్వానించాలి పాఠం అందరికి అర్థమైందని భావిస్తున్నాను ఓకే ప్రార్థనతో ముగించేసుకున్నాం పిల్లరా పరలోకమందున మా కన్న తండ్రి దేవ మరొకసారి మిమ్మల్ని తండ్రి నడిపించే భాగ్యాన్ని అవకాశాన్ని మాకు ఇచ్చారు అందును బట్టి వందనములు తండ్రి తండ్రి మరి కొద్దిసేపు తండ్రి మీ మాటల్ని నేర్చుకోవడానికి ధ్యానించుకోవడానికి మమ్మల్ని అందరినీ తండ్రి సజీవ లెక్కల్లో ఉంచి కాచి కాపాడి
अवकाश वंदन तंत्री इंत महाज्ञा तक ने ताते गारी मंजी आश आरोग्य अलग तंत्री संघ में तंत्री अनारो्य बाधपड़ा पिल को मी चिंत वाली आरोग्या प्रसाद तंत्री मैं संघ द्वारा तंत्री जो प्रती कार्यक्रम गुरी प्रार्थिस्ट प्रती कार्यक्रम तंत्री दाखी तोड़गा उरे महिम पंदवल प्रार्थिस्तू देवा चवरी वरकू तंत्री एडल मे नमक ब्रति की मे सेवे मरणे भाग्या इकड़ना प्रती तंत्री अवकाशा प्रसाद प्राधपड़ू मरकसारे तंत्री पीलचे भाग्या नम्मत क्रीस्त वरी पुण्यनामा प्रार्थना समर्पित तंत्री आम अंदर की वना।